హలో ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ ప్రియ సఖి. 15th పార్ట్. ధరణి కోపం వస్తుందా అని సన్నగా నవ్వుతూ అడిగాడు. అవును కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది. అతని చేతులు చేస్తున్న మాయకి గట్టిగా కళ్ళు మూసేసి అతని మెడ దగ్గర ముఖం దాచుకుంది. హేయ్ లీవ్ మీ అన్నాడు కావాలని. వదల్లేదు అతన్ని. ఆమె ఇష్టం ఆమె పట్టులోనే తెలుస్తుంటే ఇష్టంగా బంధించేశాడు. దుప్పటి మెడ వరకు లాక్కుంటూ అతని మెడ వంపులో ముక్కును దాచుకొని అప్రయత్నంగా అతని చెంప మీదకి చేతిని చేర్చింది ధరణి. చాలా టైం వేస్ట్ చేశావన్నాడు గగన్. నేనేం చేశాను? నిద్ర తాలూక కళ్ళు మూసుకుపోయి ఆమె మాట మెల్లిగా వస్తోంది. బుద్ధిగా బొజ్జున నన్ను డిస్టర్బ్ చేశా అన్నాడు ఆమె కంఠం మీద వేలితో రాస్తూ. నేనేం చేయలేదు, మీరే ఆలస్యంగా వచ్చారంది కళ్ళు మూస్తూ తెరుస్తూ. మాట్లాడనిస్తుంటే చాలా మాట్లాడుతున్నావు, సైలెంట్గా పడుకో అన్నాడు పూర్తిగా ఆమె వైపుకు తిరిగి హత్తుకుంటూ. మీరే ఆలస్యంగా వచ్చి నన్నే అంటున్నారు అంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న అతన్ని మళ్ళీ కదిలించింది ధరణి. ఉఫ్, నిద్ర పట్టట్లేదా నీకు? ఇంకాస్త దగ్గరికి లాక్కోగానే అదేం లేదు అని కంగారుగా అంది ధరణి. దెబ్బకి కళ్ళు మూసుకుంది, దుప్పటి తలకే కప్పుకుంటూ. విచ్చుకున్న అతని పెదవులు రిలాక్స్డ్గా కళ్ళు మూసుకున్నాయి. ఆ మూసిన కళ్ళ వెనుక ఆలోచనలు బోలెడు. తన ఆఫీస్లో అకౌంట్స్ తారుమారు చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది? సీసీ ఫోటేజ్ ఆల్రెడీ డిలీట్ అయ్యింది. అసలు ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇదంతా? మూసిన కళ్ళు ఎక్కువసేపు తమ స్థితిలో ఎమడలేకపోయాయి. తల తిప్పి చూసిన అతనికి అమాయకంగా నిద్రపోతూ కనిపించింది ధరణి. ఆమెకు చెప్పుకునే అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఎవరు చేసుంటారు ఇదంతా? అంత అమాయకమైన అమ్మాయిని ఎలా చంపాలనిపిస్తుంది వాళ్ళకి? సృజన్ ఇంకా ఎవరో ఏంటో తెలుసుకోలేదు. ధరణికి హాని తలపెట్టే వాళ్ళని అస్సలు వదిలిపెట్టాడు తను. ఎన్నో ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకున్నాడు గగన్. ఉదయం 7 గంటలకి గగన్ ఫోన్ మోగుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. అసలు మెలుకోలేదా అతనికి అప్పటి వరకు? ధరణి ఎప్పుడో లేచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. మాలవిక కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని గుడ్ మార్నింగ్ మామ్ అన్నాడు నిద్రమత్తుగా. డిస్టర్బ్ చేశానా కన్నా? నో మామ్, తెలియకుండా చాలాసేపటి వరకు నిద్ర పట్టేసింది. ఉదయాన్నే కాల్ చేసావు, అంతా ఓకే కదా అని అడిగాడు గగన్. ఇంకో గంటలో పూజ ఉంది కదా నాన్న, ధరణికి నిన్న చెప్పాను, నీతో చెప్పలేదా అని అడిగింది మాలవిక. మామ్, నైట్ లేట్గా వచ్చాను, మర్చిపోయినట్టుంది అన్నాడు గగన్. భార్యని వెనకేసుకుని వస్తున్న కొడుకుని మాటలకి నవ్వుకుని, గగన్ ధరణి మర్చిపోయినా సాధించే అత్తని కాదు నేను అని అంది మాలవిక నవ్విస్తూ. నో మామ్, ఇట్స్ ట్రూ అన్నాడు గగన్. సరే సరే, 10 గంటలలోపు వచ్చేయండి. మామ్, నాకు కుదరదు, ఆఫీస్లో చిన్న ఇష్యూ. నాన్నా, ఎనీథింగ్ సీరియస్? నథింగ్ మామ్, డోంట్ వర్రీ. కన్నా పూజ అయిపోలోపైనా వచ్చాయి, ధరణిని ముందు డ్రాప్ చేసి వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేసింది మాలవిక. ధరణి డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటికి వచ్చి తల తుడుచుకుంటోంది. పట్టుచీర కట్టుకుని ఒక్కసారిగా బారు కురులు పైకి ముడివేసింది. నగల వేసుకుంటూ ఆమెను వెనకే నిలబడి ఉన్నాడు గగన్. గగన్ని చూసింది. లేచారా, కాఫీ తీసుకురానా అని హడావుడిగా ఆమె వెళ్తుంటే ఆమెను పట్టుకోబోతుంటే దూరం జరిగింది ధరణి. వాట్ హ్యాపెండ్? అతని ముఖంలో కోపం. పూజ ఉందని అత్తయ్య అన్నారు, అందుకే మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్తూ అతడి చూపుకి తాడబడి ముఖం తిప్పేసుకుంది. ఆమె కంగారు పడుతుంటే ఆమె తల నుంచి చిరుచెమట ఆమె కణతి మీద నుంచి జారిపోయింది. ఉఫ్, నో నీడ్, డైరెక్ట్గా టిఫిన్ చేద్దాం అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు గగన్. అతను వచ్చేసరికి నిండుగా కనిపిస్తున్న ధరణిని దగ్గరికి తీసుకోలేకుండా ఉండలేకపోయాడు. చెంప మీద గట్టిగా ముద్దు పెట్టేశాడు. పూజ ఉంది, మీరు ఇలా చేయడం బాగాలేదు అంది అలకగా.
దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాడు నొసలి చిట్లించి. చాలా ఉంది, మీకు తెలియదులే, ఊతి ముడిచింది. ఆమె పెదవి చివరిన చటుక్కున ముద్దు ఇచ్చి, అసలు అవసరమా పూజ, ఇంట్లోనే ఉండిపోదాం అన్నాడు గగన్. అతని మాటల్లో ఆంతర్యం అర్థమై వద్దు వద్దు అంటూ గబుక్కున హాల్లోకి వెళ్ళిపోయింది ధరణి. అతను రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు. శాంతి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది పాత్రలు. గగన్కి టిఫిన్ వడ్డించి పక్కనే ఉంది. నువ్వు కూడా కూర్చో, త్వరగా వెళ్ళాలి అన్నాడు గగన్. మీరు తినేయండి అని చెప్పింది. ఎందుకన్నట్టు ఆమె వైపు చూశాడు. అది పూజ అంటూ నసిగింది. ఉఫ్, తినకపోతే పడిపోతావు అన్నాడు సీరియస్గా చూస్తూ. ఈ ఒక్కసారికి అతని చూపులకు భయపడుతూ ఒక్కింత కంగారుగా చూసింది. ఇంకేం మాట్లాడకుండా టిఫిన్ చేసేశాడు. శాంతి, నేను ఈవినింగ్ వచ్చేస్తాను, ఇంట్లోనే ఉండు, ఏదైనా ఇబ్బంది అయితే ఇంటికి వెళ్ళు అని చెప్పింది ధరణి. సరేనమ్మా అంది శాంతి. అక్కడి నుండి గదిలోకి వెళ్ళి తన ఫోన్ పర్స్ తీసుకుని కిందకి వచ్చింది ధరణి. అయ్యయ్యో మర్చిపోయాను అంది సడన్గా. బయటికి వెళ్తున్న గగన్ వెనక్కి తిరిగి చూశాడు. మీరేంటి ఈ బట్టల్లో ఉన్నారు, అత్తయ్య మీకోసం బట్టలు పంపించారు అంది ధరణి. నేను రావట్లేదు అన్నాడు గగన్. ఎందుకండి? పనుంది అంటూ ఆమెతో పాటు బయటికి నడిచాడు. మీరు కూడా రావచ్చు కదా అని మెల్లిగా డ్రైవింగ్ చేస్తున్న గగన్ వైపు చూస్తూ అడిగింది ధరణి. వస్తాను, ఇప్పుడు కాదు ఆఫ్టర్నూన్ అన్నాడు ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు చూస్తూ. సరే అన్నట్టు తల ఊపి బయటికి చూస్తోంది. అతను రాకుండా తనలా పూజలో పాల్గొనాలి అని. పూజ అంటే తెలిసిన వాళ్ళంతా వస్తారు, తను ఎలా ఫేస్ చేయాలి? ఏదో చిన్న భయం ఆమెలో. మాలవిక నిలయం ముందు కారు ఆగింది. ఆమె చేతిని పట్టుకుని టేక్ కేర్ అన్నాడు గగన్. త్వరగా వచ్చేయండి అని చెప్పింది ధరణి. కొంచెం ముందుకు వంగినట్టు ఆమెని హత్తుకొని వదిలాడు. కారు దిగి ఇంట్లోకి నడిచింది. ఎన్నోసార్లు వెనక్కి తిరిగి చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కారుని ముందుకు పోనిచ్చాడు. అది తన ఇల్లే అయినా ఎందుకో ఈ కంగారు తెలియట్లేదు. బహుశా ఇంకా తన ఇల్లు అనుకోవట్లేదేమో. అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చొని కనిపించింది మాలవిక. అమ్మాయి రారా అంటూ ధరణి వైపు చూసింది బామ్మ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసింది ధరణి. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని బామ్మ షాక్ అయింది. పైకి లేచి ధరణిని హత్తుకుని పక్కన కూర్చోబెట్టుకుంది మాలవిక. అత్తయ్య ఆలస్యమైందా అని అడిగింది ధరణి. అదేం లేదు ధరణి, ఇంకా పంతులు గారు కూడా రాలేదు అని చెప్పింది మాలవిక. ఊపిరి పీల్చుకుని సరిగ్గా కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో అత్తా అంటూ గదిలో నుంచి బయటికి వచ్చింది వీక్ష. పట్టు పరికిణీ ఓనిలో ఎంతో అందంగా ఉంది. ఆ వెనకే వచ్చింది దీవెన. ధరణి వైపు సీరియస్గా చూస్తూ మాలవికకి మరో పక్కన కూర్చుంది వీక్షిత. వీక్ష అంత ధైర్యంగా అందరిలో తిరుగుతోంది, తను ఎందుకు అంత భయపడుతోంది? గగన్కి వీక్ష మరదలు, అయితే తను భార్య. కానీ ఆ అమ్మాయి తన వైపు ఎందుకంత సీరియస్గా చూస్తోంది? ఏం తెలియలేదు ధరణికి. ధరణి ఎలా ఉన్నావు అంటూ ధరణి ముందుకు వచ్చింది దీవెన. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చిరునవ్వుతో అడిగింది ధరణి. మనం ఎప్పుడు బిందాస్ అని నవ్వింది దీవెన. దీవెన మాటలు కలుపుగోలుతనం నచ్చాయి ధరణికి. ధరణి, నీకు దీవెన తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది మాలవిక. తెలుసత్తయ్య, మొన్నొకసారి హోటల్కి వెళ్ళినప్పుడు కనిపించింది అంది చిన్నగా నవ్వి. వీక్ష దీవెన వీళ్ళిద్దరూ మీ మామయ్య గారి చెల్లెలి కూతుర్లు అంది మాలవిక. ఆయన చెప్పారత్తయ్య అంది ధరణి. అవును, కన్నా రాలేదా అమ్మాయి అని అడిగింది బామ్మ. ఆయన మధ్యాహ్నం వస్తారంట బామ్మ అని అంది ధరణి. పూజ ఇప్పుడైతే మధ్యాహ్నం ఏం చేస్తాడు? ఏం మాలా, నువ్వైనా చెప్పొచ్చు కదా అంటూ మాలవిక వైపు చూసింది బామ్మ. ఆయనకి ముఖ్యమైన పని ఉందట బామ్మ, టక్కున చెప్పింది ధరణి.
తన భర్త మీద మాట పడనివ్వకుండా వెంటనే మాట అడ్డువేసిన ధరణిని చూసి నవ్వుకుంది మాలవిక. ధరణి ప్రతిసారి ఆయన ఆయన అంటుంటే చాలా విసుగ్గా అనిపిస్తోంది వీక్షకి. ఇదిగో అమ్మాయి, నువ్విలా మీ ఆయన్ని వెనకేసుకొస్తే సరిపోదు. నీకు తెలియట్లేదు, మీ ఆయన తక్కువవాడు కాదు, హితబోధ చేసింది బామ్మ. నిజంగా నిజం బామ్మ, ఆయనకి ముఖ్యమైన పని ఉంది అంది ధరణి. హుష్, ఇలా అయితే కష్టం మనవరాలా, ఆడిస్తాడు నీ మొగుడు. పూజ ఉందని లాక్కు రావాల్సిన పని లేదా అని బామ్మ అడగగానే బిక్కమోహం వేసింది ధరణి. అత్తయ్యా, నా కోడల్ని భయపెట్టకండి, ధరణి నువ్వురా అంటూ ఆమె చేతిని పట్టుకుని పూజ గది దగ్గరికి తీసుకెళ్ళింది. అదే సమయంలో పంతులు గారు కూడా వచ్చారు. దీపారాధన చేయండమ్మా అని పంతులు గారు చెప్పగానే ధరణి చెయ్యి అంది మాలవిక. అప్పటికే బోల్డ్ అంతమంది వచ్చారు అక్కడికి. అత్తయ్య నేనెందుకు, మీరు చేయండి, మీరు పెద్దవారు అంది ధరణి. పర్వాలేదు ధరణి, చెయ్యి. ఇదిగో మాలవిక, అప్పుడే నీ కోడలికి పెత్తనం ఇచ్చేశావా, ఎవరో అన్నారు. పూజ చేయడానికి పెత్తనాలు ఎందుకు, పెద్దరికాలు ఎందుకు, మంచి మనసు గుణం ఉంటే చాలు, నా కోడలికి పుష్టిగా ఉన్నాయవి అంటూ ఘాటుగా బదిలిచ్చింది మాలవిక. మాలవిక సంగతి తెలిసి కూడా మాట్లాడడం తప్పైపోయిందని ఊరుకున్నారు. అత్తయ్య మీరే చేయండి, అప్పుడే మన కుటుంబానికి మంచి జరుగుతుంది, మన కుటుంబం సంతోషం కోరుకునే వాళ్ళలో మీరే ముందుంటారు, మీ చేతుల మీదుగా పూజ జరుగుతుంది అని అంది ధరణి. అది కాదు ధరణి అని మాలవిక అడుగుతుంటే ఈసారి నేను చేస్తాను అత్తయ్య, ఇప్పుడు మీ వంతు అని చిరునవ్వుతో చెప్పింది. సరే అన్నట్టు తల ఊపి పూజ మొదలుపెట్టింది మాలవిక. అది అమ్మవారి పూజ కావడంతో ఆడవాళ్ళందరూ పూజలో కూర్చున్నారు. పూజ అయిపోయేసరికి మరో 2 గంటలు పట్టింది. ప్రకాష్ వచ్చి మాలవికని ఆశీర్వదించాడు. గగనేమో ఇంకా రాలేదు. ఏమండి, కన్నాకి కాల్ చేయండి అని భర్తకు చెప్పింది మాలవిక. గగన్కి కాల్ చేశాడు. నాట్ రీచబుల్ వస్తుంటే అదే విషయం అందరితో అన్నాడు ప్రకాష్. అత్తయ్య నేను ఎదురు చూస్తుంటాను, మీరు మిగిలిన కార్యక్రమాలు చూడండి అంది ధరణి. అలాగే అని తల ఊపి వచ్చిన వాళ్లకు భోజనాలు ఏర్పాట్లు చేసి గిఫ్ట్లు అందించింది మాలవిక. పెళ్లి గురించి ఒక్క మాట మాట్లాడినా ఒప్పుకోను అని మాలవిక ముందే చెప్పడంతో ఎవరూ నోరు ఎత్తలేదు. అందువల్ల ధరణి ప్రశాంతంగా పూజలో ఉంది. వచ్చినప్పటి నుంచే ధరణిని గమనిస్తోంది వీక్ష. చాలా పద్ధతిగా పనులన్నీ చేస్తోంది, అంతేకాకుండా ప్రతి విషయంలో అర్థం చేసుకుంటోంది. ఇంకాస్త మేకప్ కొడితే తనకంటే అందంగా కూడా ఉంటుందేమో, కానీ చాలా స్లోగా అనిపిస్తోంది. అసలు గగన్కి ఎందుకు నచ్చింది, సడన్గా పెళ్ళెందుకు చేసుకున్నాడు, $1,000,000 ప్రశ్నగా మారింది వీక్షకి. అందరూ భోజనానికి కూర్చుంటే ధరణి మాత్రం గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఉపవాసం ముగించాలి, కానీ అతను రాలేదు. నిజానికి ఆ ఉపవాసం ముగించడం గురించి అతనికి ఏమాత్రం తెలియదు. మాలవిక చెప్పమని చెప్పినా అతనికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ధరణి చెప్పలేదు. అక్క, ధరణి అందంగా ఉంది కదా అని వీక్షతో అంది దీవెన. నోరు మూసుకుని తిను, తింటోంది వీక్ష. నోరు మూసుకుని ఎలా తింటారక్క అని దీవెన అడగగానే చురుగ్గా చూసింది వీక్ష. దెబ్బకు సైలెంట్ అయిపోయి తలదించుకుంది దీవెన. మరో 2 ముద్దలు తిన్న తర్వాత, అక్క ఇందాకటి నుంచి చూస్తున్నాను, ధరణి వైపే ఎందుకు అలా చూస్తున్నావు, తనని చూస్తే కోపం వస్తుందా నీకు, అయినా కోప్పడ్డానికి తనేం చేసింది అని అడిగింది దీవెన. నీకు నేను అక్కనా లేక తనా అని ఉరిమే కళ్ళతో చూసింది వీక్ష. ఈసారి తలెత్తకుండా తినడంలో మునిగిపోయింది ధరణి. దీవెన మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాలవిక నిలయంలోకి అడుగుపెట్టాడు గగన్. గగన్ రాగానే సోఫాలో నుండి లేచి సంతోషంగా ఎదురు వెళ్ళింది ధరణి. గగన్ని చూడగానే ముఖం తిప్పుకుంది వీక్ష. కన్నా త్వరగా కాళ్ళు చేతులు కడుక్కునిరా అంది బామ్మ. ఓకే గ్రాని, లంచ్ టైం దాటేసింది, లేట్ అయింది అంటూ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు.
గగన్ ధరణ్ తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించు భోజనం చేస్తుందంది మాలవిక. వాట్, ఇప్పటి వరకు భోజనం చేయలేదా? తల్లి వైపు ఒకసారి చూసి ధరణి వైపే సీరియస్గా చూశాడు. ఉపవాసమండి, పూజ అంది ఒక్కొక్క పదం మెల్లిగా పలుకుతుండే. వాట్ ఈజ్ దిస్ మామ్, తను మార్నింగ్ కూడా తినలేదు, ఏంటి ఈ పూజలు అన్నాడు విసుగ్గా. ఇందులో అత్తయ్య గారు తప్పు లేదండి, తక్కున చెప్పింది. షటప్, సీరియస్గా చూశాడు. సైలెంట్గా అయిపోయింది ధరణి. ఇట్స్ యువర్ మిస్టేక్ గగన్, త్వరగా రాకుండా ఇంతవరకు ఉన్నావు, కనీసం నీ వైఫ్కి కాల్ చేసి తిన్నదో లేదో తెలుసుకోవా అని అడిగింది మాలవిక. మామ్, మీటింగ్ అయింది ఇంతకు ముందే. వైఫ్ ఇంపార్టెంట్ అని అంది మాలవిక. ఇంకేం మాట్లాడలేదు గగన్. అతనికి తల్లి మీద అపారమైన ప్రేమతో పాటు అపారమైన గౌరవం కూడా ఉంది. ధరణిని ఆశీర్వదించాడు. ఇద్దరూ భోజనం చేసేయండి. అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకుందరు పదండి అని అక్కడి నుంచి బామ్మను తీసుకెళ్ళిపోయింది మాలవిక. భోజనానికి కూర్చున్నారు గగన్ ధరణి. అతనికి స్వయంగా వడ్డించి తినడం మొదలుపెట్టింది. గగన్ సీరియస్గా ఫేస్ చూస్తుంటే కోపం వచ్చిందేమో అనుకుంది భయంగా. ఇద్దరూ మౌనంగా భోజనం చేశారు. గగన్ మీద కోపమున్నా అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది వీక్ష. అక్కడ వీక్ష ఉన్నట్టు గగన్కి తెలిసినా పట్టించుకోలేదు. ఆ విషయం ఇంకా వీక్షకి కోపం తెప్పించింది. ధరణి వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే అక్కడ వాళ్ళున్నారని సంగతి వదిలేసి ఆమె వెనక నిలబడి ఆమె చేతులతో పాటు అతని చేతులు కడుగుతున్నాడు గగన్. అతని గడ్డం ఆమె భుజానికి గుచ్చుకుని ముడుచుకుపోయింది. ఓ, ఫ్రస్ట్రేషన్తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీక్ష. తిక్క కుదిరింది అని నవ్వుకొని ధరణి వాళ్ళని క్యూరియాసిటీతో చూస్తోంది దీవెన. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్స్ కామెంట్సే కదా నాకు బూస్టప్ ఇచ్చేది. టాటా.